జగిత్యాలలో ముగ్గురి హత్య స్థానికంగా కలకలం రేపింది. తండ్రి ఇద్దరు కుమారులను దొండగులు హత్య చేశారు. కత్తులతో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు చంపారు. ఇద్దరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. మంత్రాల నెపంతో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. జగిత్యాలలో ముగ్గురు వ్యక్తుల హత్య స్థానికంగా కలకలం రేపింది. ఒక తండ్రి ఇద్దరు కుమారులను దొండగులు హత్య చేశారు. కత్తులతో దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు చంపించారు. అయితే ఇద్దరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. ఇక మంత్రాల నెపంతో హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పుడు జరిగిన పేర్లు ఏం పేరు? రాంబాబు. నాగేశ్వరరావు కొడుకు రాంబాబు. ఇప్పుడు ఈ కొడుకు తండ్రి కొడుకులా? ఇంకా కొడుకు ఒకటే కుప్పున్నా. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధుకర్ ఫోన్లైన్ సిద్ధంగా ఉన్నారు. మధుకర్, మండలం నగర్ లో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఉదయం పూట ఈ వార్త దావాలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున స్థానికులు వరకు చేరుకున్నారు. అయితే ఈ తండ్రి ఇద్దరు కొడుకులకు సంబంధించినంత విచారణ చేపట్టారు. వీరంతా అక్కడ పూజలు చేస్తున్నట్టుగా, మంత్రాలు చేస్తున్నట్టుగా కొంతమంది గతంలో ప్రచారాన్ని ఆసరాగా తీసుకొని తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు వీరిని హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరానే కోణంలో ప్రస్తుతం అక్కడ విచారణ చేపట్టారు. జాగిలాలతో కూడా పూర్తి స్థాయిలో విచారణ నడుస్తుంది. అయితే వీరు గతంలో మంత్రాలు చేశారా లేదా అనే ఒక విచారణ కూడా స్థానికులను విచారిస్తున్నారు. సగడా స్థానంలో మాత్రం కేవలం రక్తం అడుగులు కొట్టుకుంటున్న ఫస్ట్ ఆ తండ్రి ఒక కొడుకు అక్కడే చనిపోగా ఇంకో కొడుకు కొద్దిగా కొన ఊపిరితో ఉన్న క్రమంలో ఆసుపత్రికి తరలించే క్రమంలో అతను కూడా మరణించినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం తారకరామ నగర్ లో పూర్తిగా 144 సెక్షన్ పెట్టి పోలీసులు అంతా ఆధీనంలో తీసుకున్నారు. ఎక్కడైతే ఆ గ్రామానికి సంబంధించిన మెయిన్ పాయింట్ లో ఉన్న కెమెరాలు, సీసీ కెమెరాలు కానీ అలాగే జాగిలాలు కానీ విచారణ చేపడితే త్వరలోనే ఈ వీరిని హత్య చేసిన వ్యక్తులను పట్టుకుంటామని చెప్తూ కూడా పోలీసులు స్పష్టం చేస్తున్న క్రమం కనబడుతుంది సార్. అయితే మధుకర్, అయితే హత్య చేసిన వ్యక్తులు ఎవరైనా గుర్తించారా ప్రస్తుతానికి? ప్రస్తుతానికి కొంతమందిని అనుమానితులను కుటుంబ సభ్యులు ఏదైతే కొంత సమాచారం ఇచ్చారో ఆ మేరకు కొంతమందిని విచారణ చేపట్టారు, కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే స్పష్టంగా మాత్రం ఖచ్చితంగా ఎవరు ఎంతమంది ఈ హత్యలో పాల్గొన్నారు, హత్యకు సంబంధించిన ఆయుధాలు ఎక్కడ ఉన్నాయనే కోణంలో మాత్రం ఇంకా నిర్ధారణకు రాలేదు. దాదాపు ఒక 20 మందిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళకి సెల్ఫోన్లకు సంబంధించిన లావాదేవీ ఎలా ఉన్నాయి, వాళ్ళ టెలిఫోన్ కు సంబంధించిన పూర్తిగా డాటాను కూడా సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు. అనుమానితులను మాత్రం కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది సార్. రైట్, థ్యాంక్ యూ మధుకర్.